बुरा नहीं मानना बेटा, इतना तो पूछना ही पड़ता है ना कि लड़के को क्यों पकड़ लिया। कौन वाला लड़का अन्ना, हमारे तो दो तीन अंदर हैं। अमानतुल्ला और कौन? अब क्या बताऊं अन्ना, अब थोड़ा सा पैसा क्या मिल गया उसके घर पे तो उसको पकड़ ही लिया। अब भला ये भी कोई बात हुई? पैसा यानी वो भ्रष्टाचार करता है क्या? अरे नहीं अन्ना, अब बड़े पद पे रहता है आदमी तो थोड़ी बहुत हेरा फेरी तो हो ही जाती है ना जी। है जी, गलत कह रहा हूँ? बताओ कहाँ तू जा रहा है कि उसके घर में हथियार मिला है? अब हथियार का क्या है ना अन्ना, कि घर में 24 लाख कैश हो तो सुरक्षा के लिए एक कट्टा हथियार ये तो रखना ही पड़ता है ना जी। है जी, तो फिर ये सिसोदिया के पीछे क्यों पड़े हैं? अब दारू है ही बुरी चीज अन्ना, क्या किया जाए। हाय राम, तो क्या मनीष बेवड़ा है? अरे नहीं अन्ना, वो तो बहुत नेक आदमी है, उसको तो फंसाया जा रहा है जी। अब दारू पी के किसको ठेका दिया किसको नहीं क्या मालूम पड़ता है, बस पकड़ लिया उसको। दारू चीज ही ऐसी होती है ना जी। पक्के दोस्त हो बेटा, लाख बुराई हो दोस्त में साथ नहीं छोड़ते तुम। सतेंद्र जैन भी तो अंदर है। अरे अन्ना, बस पुलिस मेरे हाथ में आते ही उसे भी बाहर निकाल लेंगे। वाह 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 वाह, केजरी बवाल जी वाह। చూడామణి, ఈ నగలు వీటి వల్ల ఆనవాలు చూపించచ్చు గాని నేను నిజంగా సీతనే చూశాను అని రాముడికి నేను నమ్మించాలంటే మీ ఇద్దరికే మధ్య జరిగిన ఒక సన్నివేశాన్ని నాకు చెప్తే ఆ సన్నివేశాన్ని నేను ఆయనకి చెప్తాను అంటారు. అప్పుడు సీతాదేవి ఒక సన్నివేశాన్ని చెప్తా ఉంటుంది. ఒకప్పుడు రాముడు నా వళ్ళో నిద్రిస్తుండగా ఒక కాకి వచ్చి నా గుండెల మీద పొడుస్తూ ఉంటే రాముడి నిద్ర చెడకూడదని నేను అలాగే భరిస్తూ ఉన్నాను. నా రక్తపు చుక్క తగిలి రాముడు లేచేటప్పటికీ కాకి కొంచెం దూరంగా మళ్ళీ పొడవడానికి వస్తుంది. అంత శాంతమూర్తి కూడా కోపంతో పక్కన ఉన్న ఒక గరికని లాగి ఆ కాకి మీదకి బ్రహ్మాస్త్రంగా వేశాడు అని అని ఒక సన్నివేశం చెప్తుంది. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, నేను బ్రహ్మాస్త్రం అయ్యాను అని చెప్పి గరిక గర్వపడే కంటే ఒక వ్యక్తి మంత్రించడం వల్ల నేను బ్రహ్మాస్త్రం అయ్యాను అని వినయంగా ఒప్పుకుంటే ఆ గరికకి విలువ పెరుగుతుంది, ఇక్కడ రాముడి విలువ పెరుగుతుంది. రాముడి విలువ ఎప్పుడు పెరగడం తగ్గడం ఉండదు, ఆ రాముడు అలాగే ఉంటాడు. గరిక పాటే గడ్డిని అంత తేలిక చేయవలసిన అవసరం లేదండి. గరికయే అడ్డమై కౌశల్య గోండలి పరువు మర్యాదలు భద్రపరిచే. రావణాసురుడితో మాట్లాడటం ఇష్టం లేక సీతమ్మ వారు గడ్డి పరకని అడ్డం పెట్టుకుని మాట్లాడింది. ఆ వేళ గరికపాటి లేకపోతే ఆవిడ పరిస్థితి ఏమి? గరికయే అడ్డమై కౌశల్య గోండలి పరువు మర్యాదలు భద్రపరిచే. గరికయే మంత్రమై కమలాక్షుతంత్రమై దుష్ట జరాసంధు దునిమివైచే. గరికయే మంత్రమై కమలాక్షుతంత్రమై దుష్ట జరాసంధునిమివైచే. గరికయే పూజ్యమై గణచతుర్థుల నాడు గణపతి పాద నిక్వాణమయ్యే. గరికయే పూజ్యమై గణచతుర్థుల నాడు గణపతి పాద నిక్వాణమయ్యే. గరికయే మెరికయై ఘనకుశగ్రమ్మునై అవధాన ప్రతిభకు అద్దమయ్యే.
పుట్టదేవర కుమురయ్య పుట్టినిల్లు. కుమారస్వామి పుట్టింది గడ్డి పరకలలో కదా శరవణ భవ. పుట్టదేవర కుమురయ్య పుట్టినిల్లు తాపసుల చేతి బ్రహ్మాస్త్ర ధారణము. తాపసుల చేతి బ్రహ్మాస్త్ర ధారణము. బ్రహ్మాస్త్రం అంటే గాయత్రి మంత్రం గడ్డి పరక. పుట్టదేవర కుమురయ్య పుట్టినిల్లు తాపసుల చేతి బ్రహ్మాస్త్ర ధారణము. అట్టి శతమూల నట్టింట పుట్టియుంట అట్టి శతమూల నట్టింట పుట్టియుంట నేనిట సహస్ర పరమావధానినైతే. దీనికి భవిష్యత్ దర్శనంతో పని ఏమిటంటే రోజు ఇంతమందితో వేగడం సహస్రావధానం కాకపోతే ఏమిటండి? ఇరవై నాలుగు గంటల కంటిచ్చిన మోడీ కావాలా? మోటార్లకు మీటి ఇరవై నాలుగు గంటలుగా మీ బిడ్డ బతుకమ్మ ఆడుతుందా? నువ్వు ఇచ్చిన చీర కట్టుకుని కేటీఆర్ భార్య బతుకమ్మ ఆడుతుందా? నువ్వు ఇచ్చిన చీర కట్టుకుని హరీష్ రావు భార్య బతుకమ్మ ఆడుతుందా? లేకపోతే ఈ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి భార్య ఆ చీర కట్టుకుని బతుకమ్మ ఆడుతుందా? నేను ఒక్కటి అడుగుతున్నా, రేపు ముఖ్యమంత్రి మీ ఊరికి ఇన్ఛార్జ్నాడు, మీరు అడుగురి ఆ చీరలన్నీ ఎట్లా మీరేం కట్టలేదు నాకు తెలుసు. అవి కట్టడు కూడా ఎవడు, అవి కడితే భావన కాడా? ఈ పందులు రాకుండా అవి రాకుండా అడ్డం కడతారు. రేపు ముఖ్యమంత్రి వస్తే ఆ టీఆర్ఎస్ వాళ్ళ ఎంబడెవరైనా ఆడోళ్ళు వస్తే మీ చీరలు వాళ్ళకి ఇచ్చేది, ఆ చీరలు కట్టుకొని వాళ్ళు బతుకమ్మ మారాలి కేసీఆర్ ముందర. ఇది నిజమా కాదా? మరి ఏమమ్మా మన పేదరికాన్ని అడ్డం పెట్టుకొని 60-70 రూపాయల చీరలు తెచ్చి మన ముఖాన కొట్టి నేను బతుకమ్మ చీరలు ఇచ్చినా, నేను బతుకమ్మ చీరలు ఇచ్చినా. అరే బట్టే మాచ్, నీ బతుకమ్మ చీరలు ఎవరు కావాలి? మాకు బతుకు కావాలి, మాకు ఉద్యోగాలు కావాలి, మాకు నీళ్లు కావాలి.